हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। माय नेम इज सुधीर। इवाल नेनु ना कोत्ता एसएमके हेलमेट रिव्यू अयिते चेयबोतुन्ना, अनबॉक्सिंग एंड रिव्यू। नेनु कोत्ता हेलमेट एंदुकु तीसुकुन्नानंटे, ना पात हेलमेट तेलुसुगा स्टील बड एसबीए ना पात हेलमेट। इदि व्लागिंग हेलमेट अयिते कादु, नार्मल यूजिंग हेलमेट। इंदुलो नेनु व्लागिंग चेस्तुंटे एक्कुव विन्नाइस अंता वस्तुंदि, तर्वात नेनु माट्लाडे दानिकंटे विन्नाइस एक्कुव विनपड़ता उंदि, अंदुकनि चेप्पि नेनु कोत्ता हेलमेट तीसुकुन्ना। इदि ना पात हेलमेट स्टील बड एयर। దీనికి నేను ఎన్నో జుగాట్లు చేసిన, విన్నైస్ రాకుండా ఒకటి ఎక్స్ట్రా ఇది మాస్క్ని చిన్ ప్యాడ్ లాగా పెట్టిన, ఎన్ని చేసినా కూడా దీంట్లో అయితే విన్నైస్ అంతా వస్తూనే ఉంది, అందుకని చెప్పి నేను కొత్త హెల్మెట్ కొనుక్కున్నా। ఆ హెల్మెట్ వచ్చేసి ఇది ఎస్ఎంకే హెల్మెట్ తీసుకున్న కొత్తది నేను। ఫస్ట్ అయితే హెల్మెట్ ఓవర్ వ్యూ చూడండి। Think it's empty again, better fill it up before I go, cause I'm loving it, feeling it, touch me and being it, see what I see in it, I'm typical, messing around with it, mix it up, go with it, flow with it, let it all go, oh lord, think you know what I'm like, but you don't, for you lose control, bittersweet melody, when I dance on your floor, cause I know హెల్మెట్ ఓవర్ వ్యూ అయితే చూసారు కదా। ఇది హెల్మెట్. హెల్మెట్ ఎందుకు తీసుకున్నానంటే, నేను యాక్చువల్లీ కొన్ని అనుకున్న పర్టికులర్ ఈ థింగ్స్ నాకు ఉండాలి హెల్మెట్లో అని వ్లాగింగ్ చేయడానికి। ఆటల్లో ఫస్ట్ ఇంకో ఒకటి ఏంటంటే, ఇక్కడ వస్తుంది కదా చిన్ ప్యాడ్, ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్ ప్యాడ్। ఈ చిన్ ప్యాడ్ ఏంటంటే, మనం హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇట్లా కింద నుంచి, ఇక్కడ మైక్ ఉంటుంది కదా మన నోటి దగ్గర, ఇట్లా కింద నుంచి ఎయిర్ పైకి రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది। ఎప్పుడైతే మనకు విన్నాస్ పైకి రాకుండా మన వాయిస్ క్లియర్ వస్తుంది। తర్వాత వచ్చేసి ఈ హెల్మెట్ యాంటీ ఫాగ్, ఇక్కడ కనిపిస్తుంది కదా యాంటీ ఫాగ్ లేయర్ మొత్తం। దీనికి యాంటీ ఫాగ్ వైజర్ ఉంటుంది। యాంటీ ఫాగ్ వైజర్ వల్ల మనకు యూజ్ ఏంటంటే, మనం ఏమన్నా చలికాలం కానీ వర్షంలో కానీ ఎక్కడైనా రైడ్ చేసినప్పుడు ఫాగ్ అంతా వచ్చేస్తుంది, మన వైజర్ పైన కంప్లీట్గా ఫాగ్ వచ్చిందంటే మనకు కనిపించదు సరిగ్గా। ఇదేమంటే యాంటీ ఫాగ్ వైజర్, ఫాగ్ ఆటోమేటిక్గా ఫాగ్ అనేది దీనిపైన ఉండదు, క్లియర్ ఉంటుంది। అదొకటి రీజన్ నేను తీసుకోవడం ఈ యాంటీ ఫాగ్। తర్వాత వచ్చి మనము ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు బ్లూటూత్ కానీ లేకపోతే సెనా ఏమైనా కొనుక్కున్నా కూడా అది సెట్ అయ్యే విధంగా ఇందులో బ్రాకెట్స్ ఉంటాయి, అవి నేను చూపిస్తా। ఏ హెల్మెట్ కానీ ఈ ప్యాడింగ్ ఊడొస్తుంది, ఇది మీరు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే ప్యాడింగ్ ఇట్లా గట్టిగా లాగినారంటే అందులో బటన్స్ టైప్ ఉంటాయి, ఆ బటన్స్ ఊడిపోయినా కూడా మనకు వేస్ట్ అవుతుంది మొత్తం। ఈ ప్యాడింగ్ అనేది చాలా స్మూత్గా తీయాలి। ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు పైన వచ్చే ప్యాడింగ్ రిమూవ్ చేసిన, రిమూవ్ చేస్తే ఇక్కడ రౌండ్గా కనిపిస్తుంది కదా, అవేమంటే స్పీకర్ హోల్డర్స్ ఉంటాయి, ఆ స్పీకర్ హోల్డర్ మనం ఇందులో ఫిట్ చేస్తాం। ఇట్లా టూ సైడ్ ఉంటుంది, ఈ సైడ్ ఉంటుంది ప్లస్ ఈ సైడ్ కూడా ఉంటుంది। వీటిల్లో మనం వచ్చేసి మన సెనాది కానీ లేకపోతే బ్లూటూత్ ఇంటర్కామ్ కానీ వీటి ఏమైనా ఫిక్స్ చేసుకోవచ్చు। కెమెరాకి నేను ఇంకా నా కెమెరా సెట్ చేయాలి, కెమెరా సెట్ చేసి అందులో మైక్ సెట్ చేసి తర్వాత నేను ఓవర్ ఏ విధంగా కూడా చూపిస్తాను। The next day. ఇది నా కెమెరా హోల్డర్, దీన్ని నేను ఏ విధంగా సెట్ చేసినానంటే ఇక్కడ సైడ్ మొత్తం ఎంసీలు పెట్టేసిన, ఇది ఎంసీలు పెట్టేసిన, ఈ సైడ్ కంప్లీట్ ఎంసీలు పెట్టిన, కాకపోతే నాకు ఏంటంటే ఎంసీలు పెట్టడం వల్ల ఇక్కడ మన మౌత్ దగ్గర అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా ఎయిర్ త్రూకి, అది నాకు కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది। ఇంకా తర్వాత ఇది మైక్ వైరు అండ్ నా కెమెరా మైక్ వచ్చేసి ఇక్కడ సెట్ చేశాను నేను। ఇక్కడ ఎందుకు పెట్టానంటే కెమెరా మైక్ ఇక్కడ నోటి దగ్గరే ఉందంటే మనం మాట్లాడేది ఎక్కకుండా జస్ట్ మనం గాలి పీల్చుకున్నా కూడా వినపడతా ఉంటుంది, అందుకని చెప్పేసి ఈ గ్యాప్లో ఉంది నాది, చూపిస్తా చూడండి మైక్। ఇక్కడ పెట్టేసా మైక్, లోపలే పెట్టేసిన, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే విన్నాయిస్ కానీ ఇవన్నీ రాకుండా జస్ట్ మన గాలి పీల్చుకోవడం మీద అంతా కూడా రాకుండా జస్ట్ మనం మాట్లాడేదే వినపడుతుంది, అందుకని మైక్ కంప్లీట్ ప్యాడింగ్ లోపలే ఉంచేసిన। కెమెరా కూడా సెట్ చేసేసా, ఇదే కంప్లీట్ ఇంకా నా హెల్మెట్ కెమెరా కానీ హెల్మెట్ సెటప్ నా మొత్తం ఇదే। ఇంకా ఒకసారి చూడండి నా కెమెరా SJ6 లెజెండ్ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది, దీన్ని నేను రివ్యూ కూడా పెట్టాను। ఇది కంప్లీట్ నా కెమెరా సెటప్,
ఇంకా మైక్ సెట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. నేను మైక్ ఇట్లా పెడితే వైర్ కూడా బయటకు కనిపించకుండా ఉంటుందని చెప్పేసి ఈ సైడ్కి పెట్టా. చూడండి, ఒకసారి హెల్మెట్ కంప్లీట్గా మనం పెట్టుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో నేను పెట్టుకొని చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇదే నా కంప్లీట్ కెమెరా సెటప్, ఇంకా హెల్మెట్ సెటప్ అయినా కెమెరా సెటప్ అయినా కంప్లీట్ ఇదే ఇంకా. అండ్ కంప్లీట్గా హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. వచ్చేసి ఇవాళ కదా పెట్టుకోవడం, కొద్దిగా టైట్గా అనిపిస్తుంది నాకు. మనం కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత ఇది ప్యాడింగ్ కొద్దిగా లూజ్ అయిందంటే అప్పుడు హెల్మెట్ కూడా కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఏమంటే బాగా టైట్ ఉంది హెల్మెట్, ఎట్లా ఇక్కడంతా కూడా ఫుల్ టైట్ ఉంది. హెల్మెట్కి కెమెరా ఫిక్స్ చేయడం కానీ లేకపోతే మైక్ సెట్ చేయడం కానీ వెరీ ఈజీ థింగ్. అసలు ఈజీగా ఒక 10-15 మినిట్స్లో ఏ హెల్మెట్ అయినా దేనికైనా సెట్ చేసేయచ్చు. ఇదే నా కొత్త హెల్మెట్ సెటప్. ఒకవేళ ఇంట్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వచ్చేసి దానికి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. You've been waiting here for too long. Think it's time for you to move on. Realize that there's real lies in these real times to be strong. I've been waiting all my life, and it was.